హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ మీరు అందరూ చూసారా? చూడకపోతే ఒకసారి అయితే చూసి పర్టికులర్ జాబ్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అయిపోండి అనమాట. సో మీకు ఏంటంటే ఇందులో డెవలప్మెంట్ అనమాట, ఇది కోడింగ్ బేస్డ్ జాబ్ కాదు, బిజినెస్ సైడ్ జాబ్ అనమాట. అయినప్పటికీ ప్యాకేజ్ మాత్రం బాగానే ఉంది, 4.6 నుంచి 5.1 ఎంతో చెప్పారనమాట. సో మీకు ఈ పర్టికులర్ జాబ్ రోల్ అనేది బాగుంటుంది. బట్ అసెంచర్లో ఏంటంటే ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం వర్క్ అనేది కొంచెం లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీకు ఎటువంటి భయం అవసరం లేదు, మీకు జాబ్లో అయితే జాయిన్ అవ్వండి. అది కూడా బిజినెస్ సైడ్లో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ఫంక్షనాలిటీ తెలుస్తుంది, ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు ఏమేమి జరుగుతాయి అనే విషయాల గురించి మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఎటువంటి నాన్ కోడింగ్ జాబ్ అయినప్పటికీ కోడింగ్ బేస్తో వాళ్ళతోనే మీరు కాంటాక్ట్లో ఉంటారు. ఓకే, సో ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నా స్క్రీన్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా, అసెన్చర్ నుంచి అయితే వచ్చింది కదా రిక్రూట్మెంట్, డెవలప్మెంట్ అసోసియేట్ అనమాట. ఇది అసెన్చర్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడైతే నేను ఈ నోటిఫికేషన్లు కొంత మాత్రమే ఇచ్చాను, ఎందుకంటే నోటిఫికేషన్ చాలా పెద్దది ఉంది. పెద్దది ఉండడం అంటే మీ రోల్ ఏంటి, ఏముంటే బెస్ట్, ఎడ్యుకేషన్ ఏంటి, అలా ప్రతిదీ ఇచ్చారన్నమాట. సో అంతా నేను మెన్షన్ చేయలేదు, కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే మెన్షన్ చేశాను. డెవలపింగ్ డిజైనింగ్ మెయింటైనింగ్ టెక్నాలజీస్ దట్ ఇంప్రూవ్ ద వే ఆఫ్ క్లయింట్స్ అండ్ వరల్డ్ వర్క్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో టేక్ ఓనర్షిప్. సో మనం ఏంటంటే అసెన్చర్లోకి జాయిన్ అయిన తర్వాత మనం ఏంటంటే డిజైనింగ్ చేస్తుంటాం, డెవలపింగ్ మెయింటైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో జరుగుతున్నాయా లేదా, సో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ని మనం ఫాలో అవుతున్నామా లేదా, అసలు డిజైన్లో ఎటువంటి మార్పు ఉంది, అసలు డెలివరీ ఆన్ టైంలో అవుతుందా, అసలు ఎంతవరకు ఎస్టిమేషన్ చేయొచ్చు, ఇప్పుడు రావచ్చు, 2024లో రావచ్చు, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. సో ఓకేనా, వాట్ వీ నీడ్ టు అంటే we would love to you have అంటే ability to anticipate and resolve business issue with agility అనమాట. సో ఏంటంటే మనకి ఏదైతే వర్క్ ఉంటుందో వాటిని టీమ్తో చేయాల్సి ఉంటుంది, అండ్ గుడ్ అనాలిసిస్కి వెళ్ళమాట, గుడ్గా మనం అనలైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, క్రియేషన్ ఆఫ్ టెస్ట్ డిజైన్స్, ప్రాసెసర్, టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా. సో మనకి చెప్తున్నాను కదా, టెస్ట్ డేటా అనేది క్రియేట్ చేయాలి, ప్రతిదానికి కూడా ఎస్టిమేషన్ ఎంత, టెస్ట్ సినారియోస్ ఏంటి. సో ఇవన్నీ చేసినప్పటికీ మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడైతే మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అని చెప్పిన తర్వాత, సో అసెన్చర్ అప్లికేషన్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ చూసారా 4.6 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లొకేషన్స్ ఏంటంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, గురుగ్రామ్, కోల్కతా. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బాగా జరిగిన ప్లేసెస్ అనమాట. లాస్ట్ డేట్ అయితే మనకి ఇవ్వలేదు. ఎలిజిబిలిటీ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ బ్రాంచెస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ 2019 నుంచి 2023 వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పార్ట్ టైము, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ నాట్ కన్సిడర్డ్ అనమాట. సో నో యాక్టివ్ బ్యాక్లాగ్ ఉండకూడదు. క్యాండిడేట్ షుడ్ నాట్ అపియర్ ఫర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ విత్ ఇన్ లాస్ట్ 3 మంత్స్. లాస్ట్ 3 మంత్స్లో ఎప్పుడైనా మీరు రిజెక్ట్ అయినట్లయితే అప్లై అయితే చేయకూడదని చెప్తున్నారు. సో ప్రాసెస్ కూడా ఇచ్చారు, ప్రాసెస్ అసెస్మెంట్ ప్రాసెస్, అసెస్మెంట్ 1 టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, దాని తర్వాత 40 క్వశ్చన్స్ ఉంటాయి, కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. ఫర్ ఇక్కడైతే అప్లై నవ్ అనేది అవుతుంది కదా, అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఐ హ్యావ్ ఆల్రెడీ అన్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్. సో ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ అకౌంట్ ఉంటే మీరు అకౌంట్ మీద క్లిక్ చేసేసి మీరైతే చేయొచ్చు. ఇక్కడైతే ఐఆమ్ నాట్ ఏ రాబోట్ అని ఇచ్చి సో నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ముందు లాగిన్ ప్రొసీజర్ చూపిస్తుంది, ఇది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ నీడ్ ఎనీ అసిస్టెంట్, ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని అప్లై చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే చివరికి అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి మనం అయితే సక్సెస్ఫుల్గా అప్లై చేసిన వాళ్ళు అవుతాము. అప్లై చేసిన తర్వాత మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీకు కస్టమర్ సపోర్ట్స్తో ఇక్కడైతే ఎనీ అసిస్టెంట్ అనేది ఇచ్చారు కదా. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు పర్టికులర్ జాబ్కి హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. సో ఇది అంతా కూడా మనకి ఉపయోగపడే కంటెంటే కాబట్టి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తూ ఉంటారు. అటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజాబాయ్.